హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం కడమ్ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క కడమ్ ప్రాజెక్టు. చుట్టూ సహ్యాద్రి కొండలు, ఆనుకొని పచ్చ పచ్చని చెట్లు, పర్యాటకుల మైమరిపించే పక్షుల రాగాల మధ్య ఏర్పడింది ఈ కడమ్ ప్రాజెక్టు. ఇక్కడ ప్రత్యేకత బోటు షికారు. పాల కడలిపై తేలి ఆడినట్లు మన యొక్క మనస్సును మైమరిపించే ఈ యొక్క బోటు షికారు మనం ఒక్కసారైనా చేయాల్సిందే. దాదాపు 700 అడుగుల లోతు ఉంటుంది ఈ యొక్క కడమ్ ప్రాజెక్టు సామర్థ్యం. ఈ కడమ్ ప్రాజెక్టుకి రావడానికి హైదరాబాద్ నుండి మంచిర్యాల్కి ట్రైన్ ద్వారా వచ్చి అక్కడి నుండి బస్సు ప్రయాణం ద్వారా కడమ్ ప్రాజెక్టుకి చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ టు నిర్మల్ వారికి బస్సు ద్వారా వచ్చి నిర్మల్ నుండి కడమ్ ప్రాజెక్టుకి చేరుకోవచ్చు. అయితే కడమ్ ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ హోటల్స్, రిసార్ట్స్, బోటింగ్ అనేటువంటి అధునాతన సౌకర్యాలని ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇక్కడ సెలవులపై ప్రత్యేకంగా పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యొక్క పర్యాటకులు చాలామంది ఇక్కడికి వస్తుంటారు. దీని పక్కన ఆనుకొని కవ్వల్ అభయారణ్యంలోని టైగర్ రిజర్వ్ జోన్ ఉంది. సందర్శకులు ఇక్కడి నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ని కూడా సందర్శించవచ్చు. అలాగే నిర్మల్ కొయ్య బొమ్మల్ని కూడా ఆ యొక్క కేంద్రాన్ని సందర్శించవచ్చు. సో ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించండి ఈ యొక్క కడమ్ ప్రాజెక్ట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.